ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసీ సమావేశాన్ని కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యాలయంలో సోనియా గాంధీ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలంతా హాజరయ్యారు. ప్రధానంగా ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి నేపథ్యంలో సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలనే నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేయగా దాన్ని కొంతమంది సీనియర్ నేతలు వ్యతిరేకించినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత ఎన్నికలు జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీనే కొనసాగాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలంతా ఏకాభిప్రాయానికి వచ్చారు. ప్రధానంగా పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత రాజస్థాన్ లోని జైపూర్ లో కాంగ్రెస్ పార్టీ చింతన్ బైఠక్ సమావేశం నిర్వహించి కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికలు ఏ విధంగా నిర్వహించాలి, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనే దానిపైన చింతక్ బైఠక్ ఏర్పాటు చేయాలని సందర్భంగా సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ పదవులకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రాజీనామా చేస్తారనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలంతా తోసిపుచ్చి కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలుగా సోనియా గాంధీనే కొనసాగాలని నిర్ణయించారు. మరోవైపు ఈ సంవత్సరం ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికలు నిర్వహించి కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో అధ్యక్షుడిని ఎన్నుకోవాలని కూడా కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసీ సమావేశంలో నిర్వహించారు. మరోవైపు ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలుగా ఉన్న సోనియా గాంధీ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓటమి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలంతా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీనే ప్రధాన కారణంగా, వీరే ప్రధాన కారణమని, మాపై తప్పును ఎత్తి చూపుతున్నారని, కానీ కాంగ్రెస్ పార్టీ కోసం గాంధీ కుటుంబం ఏదైనా భరిస్తుందని, ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉందని సందర్భంగా సోనియా గాంధీ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో సంస్థాగతంగా మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని సందర్భంగా సోనియా గాంధీ తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో యువ రక్తానికి ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పారు. ఇక నుంచి కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకున్నా కాంగ్రెస్ పార్టీ నేతలంతా దానికి సిద్ధంగా ఉండాలని చెప్పారు. మొత్తానికైతే 4 గంటల పాటు కొనసాగిన కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసీ సమావేశం తిరిగి కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీనే కొనసాగాలని తీర్మానించారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికలు జరిగి పూర్తిస్థాయి అధ్యక్షుడు నియామకం జరిగే వరకు సోనియా గాంధీని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉంటారు. రాజస్థాన్లోని జైపూర్లో చింతన్ బైఠక్ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.